నమస్తే అండి నా పేరు డాక్టర్ రజా ఎండి హోమియోపతి గత పదిహేను సంవత్సరాలుగా నక్కల రోడ్డు విజయవాడలో అన్ని దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వ్యాధులకి అత్యాధునిక హోమియోపతి ట్రీట్మెంట్ జీసీఎస్ మెథడాలజీ ద్వారా అద్భుతమైన వైద్య సేవలు అందిస్తున్నామండి సో హోమియోపతి పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్కి అంటే హోమియోపతి ప్రాక్టీషనర్గా రెగ్యులర్గా ఒక పార్ట్లో మనం చూసుకుంటే ఏజ్డ్ పీపుల్ ఎవరైతే ఫిఫ్టీ టు సిక్స్టీ ఇయర్స్ అబౌవ్ వాళ్ళు ఉంటారో ఈ నొప్పులతో జనరల్గా క్లినిక్కి ఎక్కువ మంది రావటం ఈ స్పాండిలేటివ్స్తో కూడా పేషెంట్స్ ఎక్కువ మంది మనకి ట్రీట్మెంట్కి అప్రోచ్ అవ్వటం మనం వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఉపశమనం అంటే రిజల్ట్స్ ఇవ్వటం అనేది జరుగుతూ జరుగుతుంటుంది సో కీళ్ళనొప్పుల్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కీళ్ళనొప్పులు పేషెంట్ అంటే ఆస్టియో ఆర్థరైటిస్ మనం ఏజ్ ఫ్యాక్టర్ మనం ఈ ఆస్టియో ఆర్థరైటిస్ పేషెంట్ను మనం డివైడ్ చేయాల్సింది ఉంటుంది సో ఈ ఆస్టియో ఆర్థ్రైటిస్ అని జనరల్గా బోన్స్లో వచ్చే డీజనరేటివ్ చేంజెస్లో జనరల్గా మోకాళ్ళు నొప్పులతో వచ్చే ఇండివి పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు జనరల్గా హోమియోపతి ట్రీట్మెంట్కి అప్రోచ్ అవ్వటం అనేది జనరల్గా డే టు డే ప్రాక్టీస్లో మనకి మనం చూస్తూ ఉంటాం మనం ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం సో దీంట్లో ఏంటంటే కీళ్ళ నొప్పులు బాగా అడ్వాన్స్డ్ స్టేజ్లో వచ్చిన వాళ్ళు పేషెంట్స్కి అంటే అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ ఆస్టియో ఆర్థరైటిస్ అంటూ ఉంటాం అంటే సెకండరీ స్టేజ్ బాగా అడ్వాన్స్ అయిపోయిన తర్వాత బాగా జాయింట్ డీజనరేటివ్ ప్రాసెస్ బాగా మోకాళ్ళు అరిగిపోయిన తర్వాత జాయింట్స్లో గుజ్జు అది తగ్గిపోయిన తర్వాత మోకాళ్ళ నొప్పులు బాగా జాయింట్స్ స్పేస్ తగ్గిపోయి మోకాళ్ళు అంటే ఏదైతే నీ జాయింట్ ఉండదు బాగా దగ్గరికి వచ్చేయటం ఆ లోపల క్యావిటీ అదంతా డ్రై అయిపోవటం అని జనరల్గా ఎక్కువ ఎక్కువ బాగా ఆ స్టేజ్ ఏంటంటే వాళ్ళు ఏ మందు పని చేయ పని చేయలేని పరిస్థితిలో కానీ లేదంటే అదర్ ఆప్షన్గా ఏమైనా సర్జరీకి వెళ్ళాల్సిన వాళ్ళలో కానీ మన దగ్గరికి వస్తూ ఉంటారండి సో మరీ ఇంత అడ్వాన్స్డ్ స్టేజెస్లో కాకుండా బాగా డిసీజ్ అనేది డిజనరేటివ్ ప్రాసెస్లో బాగా అడ్వాన్స్డ్ స్టేజ్లో అన్నట్టు కాకుండా వాళ్ళకి కాస్త సస్పెక్టెడ్ కేసు ఆఫ్ ఆస్టివాథరైటిస్ అంటే ఇనీషియల్ స్టేజెస్లో ప్రైమరీ స్టేజెస్లో వాళ్ళు మన దగ్గరికి అప్రోచ్ అయితే హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా మనం వాళ్ళకి ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు మనకు వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ వాళ్ళకి మంచి హెల్దీ వెల్ బీయింగ్ వాళ్ళకి ఏవైతే పెయిన్స్ ఉన్నాయో వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్ హోమియోపతిక్ ట్రీట్మెంట్లో హోమియోపతిక్ మెడిసిన్ ఇవ్వటానికి అయితే మంచి అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయని నేను ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నాను సో వీటిలో ఏంటంటే మెయిన్గా ప్రైమరీ స్టేజ్లో మన దగ్గరికి వచ్చిన పేషెంట్స్ వచ్చినట్టయితే ఏదైతే బాగా ఎర్లీ స్టేజ్ ఆఫ్ ఫాస్టివ్ ఆర్థరైటిస్ అని మనం చెప్తూ ఉన్నాము కొంతమంది ఒబేస్ ఇండివిడువల్స్ అంటే భారీ ఊబకాయంతో వచ్చే ఇండివిజువల్స్లో కానీ లేదంటే ఈ మెనోపాజల్ ఏజ్ గ్రూప్ అని జనరల్గా మనం క్లాసిఫై చేస్తుంటాం అంటే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉన్న ఆడవారిలో కానీ సో లేదంటే ఒక విటమిన్ డి కాల్షియం డెఫిషియన్సీస్లో ఉన్న వాళ్ళలో కానీ వేళల్లో మనకి ఆర్థరైటిస్ చేంజెస్ అనేవి జనరల్గా నీ జాయింట్స్లో కానీ ఇతర ఇతర జాయింట్స్లో మనకి ఎక్కువగా కనిపిస్తుంటారండి సో వీళ్ళలో మనం చేయాల్సిన ట్రీట్మెంట్ ఏమిటంటే జనరల్ ఈ స్టేజ్ అంటే వాళ్ళు ప్రాపర్గా మన దగ్గరికి వచ్చిన తర్వాత ఒక వన్ ఆర్ టూ మంత్స్ వాడటం లేదంటే ఆపేయటం లేదంటే మళ్ళీ సిస్టమ్ మార్చేసి మళ్ళీ అదర్ డాక్టర్స్ దగ్గరికి లేదంటే అదర్ సిస్టమ్కి వెళ్ళిపోవటం జనరల్ జనరల్గా జరుగుతూ ఉంటారండి సో అలా కాకుండా నే మనం ఏదైతే వాళ్ళకి ఎక్స్రే తీసిన తర్వాత ఆ జాయింట్ యొక్క స్టేజ్ ఎలా ఉంది అది ప్రైమరీ స్టేజ్లో ఉందా లేదంటే సెకండరీ స్టేజ్లో ఉందా లేదంటే అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉందా అనేది మనం ప్రాపర్గా ఒకసారి కేసు అనేది మన పేషెంట్ యొక్క బాడీ యొక్క శరీర తత్వాన్ని బట్టి వాళ్ళ ఎక్స్రే ఫైండింగ్స్ బట్టి వాళ్ళకు ఉండే కోమార్బిడ్ ఇల్నెస్ బట్టి వా బాడీ యొక్క కాన్స్టిట్యూషన్ బట్టి వాళ్ళ కొంతమందిలో ఒబేస్ ఇండివిజువల్స్ ఉంటారు సో మన బాడీ వెయిట్ అంతా మన నీ బేరింగ్ జాయింట్స్ అన్నీ మనకి నీ జాయింట్సే కాబట్టి ఆ ఒబేసిటీ యొక్క ఇండివి వెయిట్ అది బిఎంఐ ఎలా ఉంది ఇవన్నీ మన బాడీ మాస్ ఇండెక్స్ ఎలా ఉంది బాడీ మెటబాలిజం ఎలా ఉంది అన్నీ మనం చూసుకుంటూ ప్రాపర్గా మనం వాళ్ళకు ముందు ఫస్ట్ విజిట్లోనే మనం వాళ్ళకి కొంత టైం తీసుకుని మనం వాళ్ళతో కూర్చుని మన ఈ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేయించుకుని అవసరమైన రక్త పరీక్షలు కూడా మనం చేసుకుంటూ వాళ్ళకి ఏదైతే ఈ ఒబేసిటీ ఇండివిడ్యువల్స్ ఉంటారో వాళ్ళలో మనం డైట్ చాట్ ఏదైతే ఉంటుందో మనం ఆ డైట్ మేనేజ్మెంట్ చెప్పుకుంటూ మనం ప్రాపర్గా మనం మెడిసిన్స్ వాడిపించుకుంటే వితిన్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం ఒక వాళ్ళకి ఏదైతే ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో అంటే ఎర్లీ స్టేజెస్ వస్తాయో వాటిని మనం ప్రొలాంగ్ చేసుకుంటూ వాళ్ళకి మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇచ్చుకుంటూ ద మోస్ట్ అండ్ సేఫ్ అండ్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ మన హోమియోపతిక్ మెడిసిన్స్ ద్వారా ఆ బాడీ కాన్స్టిట్యూషన్ బట్టి కొంతమందిలో సిమ్టమాటిక్గా ఇవ్వాల్సిన అవసరం ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి ఆ సిమ్టమేటిక్ ట్రీట్మెంట్లో మనం ఈ రస్టాక్స్ కానీ బ్రయోనియా కానీ రూటా కానీ ఆర్నికా కానీ హైపరికం కానీ సో ఇట్లా హోమియోపతిక్ రెమెడీస్ ఆ జాయింట్ యొక్క స్టేజ్ ఆ మొబిలిటీ ఎలా ఉంది ఆ డీజనరేటివ్ ప్రాసెస్ ఎలా ఉంది ఏ స్టేజ్లో ఉంది మనం ఎంత పొటెన్షియల్ ఎంత మెడిసిన్ ఇస్తే ఆ బాడీ యొక్క రిజల్ట్ అంటే ఆ కాన్స్టిట్యూషనల్ వైజ్ ఆ కంప్లైంట్ని మనం తగ్గించుకోవాలని మనం ప్రాపర్గా ఒకసారి రిసెస్ చేసుకుంటే మనం మనం ఒక ఫోర్ టు ఫైవ్ మంత్స్లో వాళ్ళకి ఒక హెల్దీ లైఫ్ వాళ్ళకి ఏవైతే పెయిన్స్ ఉన్నాయో అవి పెరిగిపోకుండా అంటే అవి ఇంకా ఎక్కువైపోకుండా ఒక స్టేజ్లో మనం వాటిని తగ్గించుకోవడానికి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉందని వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను సో దీంట్లో ఏంటంటే మనకి ఏజ్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో జనరల్ రెగ్యులర్గా కొంతమంది అదర్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్ ఎక్కువ వాడేయటం వల్ల కానీ లేదంటే వాళ్ళకి ఏదైనా కోమార్బిడ్ ఇల్నెస్ ఉండటం వల్ల కానీ కొంతమంది ఆడవారిలో మనం తీసుకుంటే ఒబేసిటీ ఉండటం వల్ల కానీ కొంతమందిలో ఏంటంటే రిజల్ట్స్ అనేవి కాస్త స్లో డౌన్ అవుతుంటాయి కొంతమందిలో లేట్ అవుతూ ఉంటుంది సో ఇట్లాంటి వాళ్ళలో ఏంటంటే మనం ముందే వాళ్ళని మనం కూర్చోబెట్టి వాళ్ళకి మనం కౌన్సిలింగ్ ఇచ్చి తద్వారా మనం మెడిసిన్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయగలిగితే వాళ్ళు ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ పాటు మన దగ్గర రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకుంటూ విజిట్స్ ఫాలోఅప్స్ అనే రెగ్యులర్గా ఫిఫ్టీన్ డేస్ ఒకసారి మన క్లినిక్ అనేది వాళ్ళు రాగలిగితే మనం ఒక ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు మనం తగ్గించుకుని వాళ్ళు మళ్ళీ కొంతవరకు మన నార్మల్ రీస్టోర్ నార్మల్ ఫిజికల్ యాక్టివిటీస్ వాళ్ళ హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ ఏమున్నాయో వాళ్ళకి మనం మళ్ళీ మనం తీసుకురాగలమని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నానండి